अस्सलाम वालेकुम नाज़रीन, मैं मोहम्मद रफीउद्दीन, एसआरके न्यूज़ में आप सभी का खैर मकदम है। नाजरीन, हल्का खुदबुलापुर गाजुला रामाराम 125 डिवीज़न देवेंद्र नगर कट्टा मैसमा बस्ती में कुछ ख्वातीन ने एम नीलम्मा नामी खातून के मकान के पास पेरे हुए पौधों को तोड़कर ले जा रहे थे। नीलम्मा ने देखकर उन ख्वातीन को बोला कि ये पौधे मैं खरीद कर लाई और मैं पौधों को पेर कर पाल रही हूँ। इन दोनों के बीच आपस में लड़ाई झगड़े बढ़ गए और इन लोगों ने मारपीट कर ली। इसी वजह से एम नीलम्मा के सर पर गहरी चोट लगने की वजह से सर पर 7 टांके लगे और मारपीट की वजह से उन ख्वातीन को भी चोट लगी। एम नीलम्मा ने जगतगिरी गुट्टा पुलिस स्टेशन में कंप्लेंट दर्ज करवाई और पुलिस ने मसरूफ़ तहक़ीक़ जारी की। आइए देखते हैं एसआरके न्यूज़ की तफसीली रिपोर्ट। చెప్పండి అమ్మా. చెట్లు పిక్కుపోతుందా? చెట్లు పిక్కుపోతుంటే ఎందుకు పిక్కుపోతున్నావు? మేము కొనుకొచ్చి పెట్టిన చెట్లు అవి ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని చెప్పి అంటే ఏంటే ఎక్కడ పోయి తెచ్చినావే చెట్లు? ఏ మొగుడు పంపించిండే అని చెప్పి తిడుతుంది. ఏ మొగుడు పంపించినావు అంటున్నావే దొంగముండా? దొంగతనం చేయకపోతే ఏమైంది? కొనుకొచ్చుకొని పెట్టుకోరాదు, ఎండాకాలం ఇంత నీళ్ళు పోసి మేస్తున్నాం మేము చెట్లని అని చెప్పి అన్న చెప్తుంటే ఏం చేసింది ఆమె? ఇగో ఆగు, నేను రికార్డింగ్ చేసుకుని నీ గుద్దపాల కొట్టిస్తా నీకు ఇట్లా. ఎవరు చెప్పారు? ఆ చెట్టు బీకిన ఆమెనే. ఎవరు ఎవరు ఆఫరింగ్ వాళ్ళ అక్క బతుకమ్మ బండ ఉంటది, ఇవేమో అక్కడెక్కడో కిరాయికి ఉంటది. చెట్లు పిక్కొని పోతుంటే ఎందుకు ఇట్లా పిక్కుపోతున్నావు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, మేము ఎందుకంత నీళ్ళు పోసి పెంచుతున్నాము ఎండాకాలం చెట్లని ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే ఏమో ఒకటి పంపించండి నీకు చెట్లు ఎక్కడ పోయి తెచ్చినావు అని చెప్పి దాని మీద నాలుగు మాటలు తిట్టింది. తిట్టినాక మళ్ళీ ఏం చేసింది? అదే అవును, నాకు కూడా ఇచ్చారు, నువ్వు కూడా పోయి కొనుక్కో తెచ్చుకోరాదని చెప్పి నేనన్నా. నువ్వు ఆగవే, నన్ను బొమ్మంటున్నావు కదా, నీకు వీడియో తీస్తానని చెప్పి వీడియో తీస్తుంది. వీడియో తీసి ఏం చేస్తావంటే నీకు మొత్తం పగల కొట్టిస్తా అని చెప్పి తగదాడుతా ఉంది. అదనే కొట్టింది రాయి తీసుకొని కొట్టిరు, ఎంటకలు పెట్టి లమ్మెళ్ళం ఉండొద్దు ఇక్కడ ఇదని చెప్పి తిడుతున్నారు. ఆపరింగ్ వాళ్ళ అక్క ఎంతమంది వచ్చినారు? ఆరుగురు వచ్చిర్రు. అప్పుడు ఎవరు లేకుండా, మా ఊళ్ళో ఎవరు లేకుండా, నేను ఒక్కదానే ఉన్నా. ఒక్కదాని ఉండేసరికి ఎంటకలు పెట్టి పీకిర్రు, చేతిలో గబ్బ గబ్బ గుద్దేసిర్రు ఇద్దరు ముగ్గురు. అంతలోకి తర్వాత మా ఏరాలు వచ్చింది. ఏరాలు వచ్చేసరికి ఏంది ఇట్లా ఒక్కదానికి ఇట్లా కొడుతురు ఏందని చెప్పి అనేసరికి ఆమెను కూడా ఎంటకలు పెట్టి కింద పడేసిర్రు. ఆమెను కూడా తూలం బంగారం కూడా పీకేసుకున్నారు వాళ్ళే. తీసుకొని పోయారా? తీసుకుపోయారు బంగారం తీసుకుపోయారు. అదే దేశంలో మేము ఉండొద్దా? ఎందుకంటే మేము లొమ్మడాలంటే మేమన్నా తొక్క కులం కానీ చెప్పి మాకు ఎందుకు ఇట్లా బాధలు పెడుతురు, అంతకన్నా ఎందుకు కొడుతురు మమ్మల్ని? మా మనసులు దగ్గర ఉండి కూడా కొట్టిస్తురు. అందరికి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, ప్రెస్ వాళ్ళకి, పోలీసు వాళ్ళకి అందరు కూడా నా తరపు నుంచి అందరికి క్షమాపణ చెప్తున్నాం. ఏంటంటే ఇక్కడ దేవేంద్ర నగర్ కటమేసిన బస్సులో మొత్తం బంజారా వాళ్ళే ఉన్నాం, మేము ఇంకా లొమ్మడాలే ఉన్నాం. ఈ లొమ్మడాలో ఉన్నాం కాబట్టి గతంలో కూడా అమ్మదాస్ అనే వ్యక్తి 40 మంది తీసుకొచ్చి కూడా ఒక శారదామ్మ మీద దాడి చేపించింది. అప్పుడు కూడా మాకు న్యాయం జరిగింది పోలీసుల నుంచి. ఇప్పుడు నేను ఫుల్ తెంపుకొని పోతే నీకేం అవసరం అని చెప్పేసి గలీ గలీ లంబాలంజ లంబడామని బాగా తిట్టింది. తిట్టేసి ఆమెను జుట్టు పట్టుకొని ముగ్గురు వచ్చి ఫస్ట్ గతంలో వచ్చి బాగా కొట్టారు. ఫస్ట్ కొట్టిన తర్వాత మళ్ళీ ఇద్దరు రుణం వేసిన వచ్చి ఇద్దరు వచ్చారు, 5 మంది అయ్యారు. వాళ్ళు వచ్చి మళ్ళీ ఏం చేశారు? ఇక్కడ శాంతమ్మ అనటాకు ఆమెను కొట్టారు. మళ్ళీ ఇంకా ఇద్దరు దరగదరి తెచ్చి వచ్చి మొత్తం 7 కలిసి వీళ్ళు ముగ్గురిని శాంతమ్మ సునీతకు నీలమ్మ కొట్టారు. కొట్టిన తర్వాత నాకు ఇట్లా కొడుతురు అని చెప్పి నాకు ఫోన్ రాగానే నేను బయటికి వెళ్ళిన వ్యక్తి రాగానే వీళ్ళని ఆడ అక్కడి నుంచి కొడుతుంటే వెళ్ళిపోమని అందరికి వినిపిస్తుంటే కూడా మళ్ళీ ఆడ రోడ్డు మీదకి వెళ్ళి రాయి తీసుకొని కొట్టి ఆమె తలగాబల కొట్టి నేను ఎందుకు కొడుతున్నాను అని చెప్పేస్తే నా కారు రాయి కొడుతున్న కార్మికులు రాయి అవతలకి వెళ్ళిపోయింది. పోలీసు ఏదైనా కంప్లైంట్ ఇచ్చారు? పోలీస్ స్టేషన్లో మేము కూడా కంప్లైంట్ ఇచ్చామండి. వీళ్ళ మీద 7 మీద ఇచ్చినాము, వీళ్ళు ఎవరెవరు పంపించారు వాళ్ళ మీద కూడా కంప్లైంట్ ఇచ్చినాము. దయచేసి మేము తెలంగాణలో ఉన్నాం, లండన్లో ఉండొద్దాం కూడా వెళ్ళిపోతాం. గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయి, కేసీఆర్ గారు ఉండొద్దా అని చెప్తే మేము వెళ్ళిపోతాం. కానీ మాకు ఎలాంటి అన్యాయం పుణ్యం తెలియదు, మా లంబడలకు గరిబులను ఇట్లా కొట్టిస్తే మరి మేము దేనికంటే ఉండేది? మాకు న్యాయం జరగదా? మాకు న్యాయం లేదా?
మాకు ఎవరు కాపాడటం లేదా? ఇదే రామ మనుషులు చుట్టూ గడ్డల మీద నిలబడి ఏ వేస్ట్ టైంలో మా వాళ్ళు ఎవరైనా మొగోళ్ళు ఎవరైనా గొడవలు పోతే వాళ్ళని కొడదామని చెప్పేసి మా చుట్టూ 150 మంది నడిపోతున్నాం. కానీ ఇంతమంది చూసారు మరి అడగలను కొడుతుంటే ఎందుకు మీరు ఎందుకు రాలేదని చెప్తే మేము రాము మేమే పంపించిన రామ మనుషులు అంటారు. పొడిచి చెప్పేస్తా అంటాడు. గతంలో నా మీద కేసులు ఉన్నాయంటాడు. మరి ఇన్ని కేసులు వాళ్ళ మీద ఉండి వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయకుండా మరి మా లంబ్రల మీద పంపిస్తే అంటే మేము అందరం చచ్చిపోవాలా? మాకు రక్షణ లేదా అని చెప్పేసి మేము దయచేసి అందరిని కోరేది అదే. మేము కేసీఆర్ గారు అదే కొట్టినాం సార్, మేము దేశంలో లంబ్రలు ఉండొద్దు అంటే వెళ్ళిపోతాం సార్. దయచేసి అందరికి దండం పెట్టి చెప్తున్నాం, మా లంబ్రలో జోలికి రావద్దు, మాకు న్యాయం జరగాలి అని చెప్పేసి కోరుతున్నాం. ఇంత ఘోరంగా దెబ్బలు తగిలినాయి కాబట్టి మేము ఇమ్మీడియట్గా తీసుకుపోయి హాస్పిటల్ తీసుకొచ్చి జగదీర్గుట్ట పోలీస్ స్టేషన్లో సిఏ గారికి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆమె హాస్పిటల్ నుంచి రిపోర్ట్స్ కూడా తెప్పించినాం. మాకు న్యాయం జరగాలని చెప్పేసి ఇప్పుడు పోలీస్ వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయమని పోలీసు వాళ్ళకి కంప్లైంట్ కూడా ఇచ్చినా వీళ్ళ మీద చట్టపరంగా మీరు ఏం చర్యలు తీసుకుంటారో తీసుకోవాలి. కానీ మాకు అన్యాయం చేయవద్దు సార్, లంబడోళ్ళని దయచేసి కాపాడాలని చెప్పేసి కోరుతున్నాం సార్. జగదీర్గుట్ట పోలీసులో కంప్లైంట్ కూడా ఇచ్చినాం, సిఏ గారికి ఇచ్చినాం. సిఏ గారికి అగర్ హమారా ఈ వీడియో ఆప్కు పసంద్ ఆయా తో లైక్ కరో, షేర్ కరో, సబ్స్క్రైబ్ కరో ఔర్ సాథే సాథ్ బెల్ ఐకాన్ కో క్లిక్ కరో. ఆగే ఆప్కు ఎస్ఆర్కే న్యూస్ కే అప్డేట్స్ మిల్తే రహెంగే.